వరంగల్లో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో ఉన్న నిధులను కొందరు కేటుగాళ్లు మాయం చేశారని మండిపడ్డారు. మనుషులు బాగున్న వారికి వైద్యం చేసినట్లు, కోట్ల రూపాయల నకిలీ బిల్లు సృష్టిస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు సీఎం తెలిపారు. ఫలితంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు. తప్పుడు బిల్లులు చేసేవాళ్ళకు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేసేవాళ్ళని కానీ, లేదా వైద్యం చేసి చేయక బిల్లులు రాసి మందులు రాసే వాళ్ళ వివరాలు కూడా మాకు వాటిని ఈ డిజిటలైజ్ చేస్తే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్లో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. మనుషులు బాగానే ఉన్నారు కానీ వాళ్ళకు వైద్యం చేసినట్టు రికార్డ్స్ క్రియేట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు కొంతమంది కొల్లగొట్టారు. ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది పనికొస్తుంది. ఎందుకంటే పేషెంట్ ఇన్నోసెంట్ ఉంటాడు, ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే, మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో, అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిరో అందులో కనుక్కోగలిగినప్పుడు, హాస్పిటల్ మారినప్పుడు, డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా, లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందిందా అని అంటే, వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సమయంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలోని ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డ్ జారీ చేస్తామని చెప్పారు. ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్ నుంచి వారుకున్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని వివరించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుల వల్ల వైద్యం సులభంగా అందించవచ్చని పేర్కొన్నారు. దీని ద్వారా నిధుల దుర్వినియోగానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు సీఎం రేవంత్. ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి, ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి, ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డ్ ఇస్తే, అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డ్ హాస్పిటల్లో ఇస్తే, కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చేయాలి అన్నదానికి కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి, ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్నీ అసలు హెల్త్ చెకప్ చేసి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము.